Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కార్లకు బ్రేక్. విజయసాయి రెడ్డిని నెంబర్ 2 చేసిన జగన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో విజయసాయి రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా గత ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రావడంలో ఆ పార్టీకి 151 సీట్లు రావడానికి ప్రధాన కారకుల్లో విజయసాయి రెడ్డి ఒకరు. సీఎం జగన్ నేరుగా ప్రజల్లోనే ఉంటే క్షేత్రస్థాయి వ్యూహాల్లో విజయసాయి రెడ్డిదే కీలక పాత్ర అన్నది వైసీపీ వర్గాల టాక్. ప్రశాంత్ కిషోర్ టీం చెప్పిన ప్లాన్ పక్కాగా అమలు అయ్యేలా చూసే బాధ్యత కూడా విజయసాయి రెడ్డిదే అని ప్రచారం ఉంది. విజయసాయిరెడ్డి పడ్డ కష్టాన్ని అధినేత జగన్ గుర్తించారు. అందుకే పార్టీలో కీలక పదవులు అప్పగిస్తూ వచ్చారు. మొదట జాతీయ రాజకీయాల బాధ్యత ఆయనకే అప్పగించారు. ఢిల్లీలో ఏ పని అవ్వాలన్నా మొదట సీఎం జగన్మోహన్ రెడ్డి చూసేది విజయసాయి వైపే. ప్రధాని, హోంమంత్రుల అపాయింట్మెంట్ నుంచి కేంద్ర మంత్రులతో భేటీ వరకు అన్నీ విజయసాయి దగ్గరుండి చూసేవారు. అంతేకాదు పార్టీకి కీలకంగా భావించే ఉత్తరాంధ్ర బాధ్యతలు కూడా విజయసాయిరెడ్డికి అప్పగించారు. ముఖ్యంగా కాబోయే రాజధాని వ్యవహారాలన్నీ చూసుకునేది కూడా విజయసాయిరెడ్డే. ఇలా ఎన్నికల ముందు ఆయన పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం ఇచ్చారు జగన్. విజయసాయిరెడ్డికి ఎన్ని పదవులు ఇచ్చినా పార్టీ వర్గాల్లో ఎప్పుడూ ఓ చర్చ నడుస్తూనే ఉంది. సీఎం జగన్కు విజయసాయిరెడ్డికి మధ్య గ్యాప్ వచ్చిందని, విజయసాయిరెడ్డిని సీఎం పక్కన పెట్టేశారని, ఢిల్లీ వ్యవహారాలు సైతం మరొకరికి అప్పగించారని, ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి కూడా తప్పిస్తారని ప్రచారం ఉంది. ఈ వార్తలు ఎప్పటికప్పుడు హైలైట్ అవుతూనే ఉన్నాయి. మరోవైపు ఆయన కూడా పదే పదే బీజేపీ కీలక నేతలను కలుస్తుండటంతో ఆ వార్తలు నిజమే అన్న భావన కొందరి వైసీపీ నేతల్లోనూ కలిగింది. అలాంటి సమయంలో ఊహించని ఆఫర్ ఇచ్చారు సీఎం జగన్. విజయసాయిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా వైసీపీకి చెందిన అన్ని అనుబంధ విభాగాలను అప్పగించడంతో విజయసాయిరెడ్డిపై బాధ్యతలు మరింత పెరగనున్నాయి. సీఎం నిర్ణయానికి విజయసాయి ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని అనుబంధ విభాగాల ఇన్ఛార్జిగా నన్ను నియమించిన పార్టీ అధినేత విజయసాయిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపైన విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్ కొంతకాలం క్రితం ఆ బాధ్యతల నుంచి తొలగించారని, అది వర్గపోరుగా కాకుండా ఉండేందుకే ఇలాంటి బాధ్యతలు ఇచ్చి ఉత్తరాంధ్ర నుంచి ఆయనను పూర్తిగా తప్పించారంటూ రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.